వాళ్ళ ముందే సరే నేను ఇక్కడ ఆపుతాను అయితే. సో ఈ షూటింగ్ మొదలుకి వెళ్లే ముందు ఎవరో నాకు ఆ ట్రైలర్ పంపించారు, బాల ట్రైలర్ చూసేసి ఏంటి కాన్సెప్ట్ దగ్గరగా ఉంది అని అనుకున్నాను. ఇమ్మీడియట్లీ అవసరాలకు పంపించాను. ఇది చూసి సార్ అన్నాడు, అదే ఏదో డౌట్ పడుతుంది నీ కథ ఇదైతే ఒక్కటి కాదు సార్, ఛాన్స్ లేదు, మరి నేనైతే ఇది రాసుకున్నాను, అయితే వెయిట్ చేయి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూసుకో, ఒక ఏదైనా క్లాష్ అయిందో లేదా. ఫస్ట్ 8:45 షోకి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి బయటకు వచ్చి నాకు ఫోన్ చేశాడు, సార్ అస్సలు సంబంధం లేదు, అది వేరే ఇది వేరే, అయితే గో అహెడ్ అని మళ్ళీ ఇమీడియట్లీ నేను చూసాను. తను చెప్పిన తర్వాత అసలు సంబంధం లేదు, అంటే ఇప్పుడు కాన్సెప్ట్ బట్టతల మీద వాళ్ళు ఒక రూట్లో వెళ్ళారు, ఈయన రాసుకున్నది ఒరిజినల్, ఆయన తన లైఫ్లో చూసిన వాళ్ళే చేసిన వాళ్ళే, తర్వాత కూడా వేరే లాంగ్వేజ్ లేదు వచ్చిందన్న సంబంధం లేదు. అసలు దీనికి ఆ సినిమాలకు సంబంధం ఈయన అవసరాల గారి స్టైల్లో క్యారెక్టరేషన్ అలాగే డిజైన్ చేసుకుని అనేది ఒక బాడీ లాంగ్వేజ్, ఆ మాట్లాడే పద్ధతి, దాని ద్వారా వచ్చే హ్యూమర్ అవన్నీ క్రియేట్ చేసుకున్నది, వీటికి వీటికి సంబంధం. రైట్, సో కంప్లీట్గా ఇది డిఫరెంట్ స్టోరీ. మీరు 8:45 చూసినప్పుడు ఓకే అమ్మాయి ఈ సీన్ నాతో కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకున్నారా సార్? నేచురల్ ఉంటుందిగా, అఫ్కోర్స్ ఇప్పుడు కష్టపడాలి, రాసుకున్నది ఏదో లాంగ్వేజ్ లో సినిమా వస్తుందంటే మాకు టెన్షన్. అబౌట్ షూటింగ్ వెళ్ళబోతున్నాం, ఆగండి ఒకసారి చూసుకుని టాలీ చేసుకుని వెళ్దాం అన్నారు అన్నమాట. ఓకే, జోచితానంద రాస్తున్నప్పుడు కపూర్ అండ్ సన్స్ అనే సినిమా వచ్చింది, ఆ తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ చేశాను థర్డ్ ఫిల్మ్. మీకు హిందీకి ఏదో బాలీవుడ్ కి ఏదో ఒక సిమిలర్ ఐడియాస్ అన్ని లైక్ సోర్స్ ఒకే చోట నుంచి వస్తాయంట కాబట్టి, అంటే సమ్ టైమ్స్ దట్ రిసెంబ్లెన్స్ ఇస్ ఓకే. ఓకే సార్, భగత్ సింగ్ 3 సినిమాలు ఏవో వచ్చాయి సార్, అంటే ఐడియాస్ చెప్పలేమంటే ఒక్కొక్కరిది. నేను నాకు ఇస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ పటాస్ అండ్ టెంపర్. కరెక్ట్, అసలు నేను ఇద్దరు అంటే ఎన్టీఆర్ కళ్యాణ్ ఇద్దరు బ్రదర్స్, నేను పటాస్ చూసి అదేంటి సేమ్ టెంపర్ లాగుందేంటి సినిమా, వీళ్ళిద్దరు మాట్లాడుకోలేదు అని, అంటే ఆడిటోరియంకి వచ్చేవరకు అసలు అలా ఏమి లేదు. టెంపర్ని చూశారు, పటాస్ రెండు సూపర్ హిట్ చేశారు, రెండు సేమ్ మీటర్లో ఉంటుంది. ఒక పోలీస్ నెగిటివ్గా ఉండి పాజిటివ్గా ఎలా మారాడు, రైట్, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో, అంటే దానికి సంబంధం లేదు. అంతే కదండి, ఇప్పుడు కూడా బట్టతలు ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఇది హ్యూమరస్, ఆయన నవ్వియాలని ఫిక్స్ అయ్యాడు ఈ సినిమా, నవ్వుతూ ఉంటాం అంటే ఆయన స్టైల్ నవ్వుతాం, అవును, స్మైల్ వస్తూ ఉంటుంది, లాఫ్ వస్తూ ఉంటుంది, అలా థ్రోట్ 2 hours 10 minutes 2 hours డ్యూరేషన్ కూడా లెంగ్త్ కూడా ఎక్కువ పెట్టలా. ఓకే, అండ్ ద బ్యూటీస్ అబౌట్ యు నో, అందులో ఉన్న ఒక అందమైన ప్రేమ కథ అన్నమాట, అది రుహాని శర్మకి శ్రీని గారికి ఉన్న, అది ఎంత బాగా క్యాప్చర్ చేశారంటే త్రూ దట్ యు నో ద స్టోరీ చాలా అందంగా మూవ్ అవుతా ఉంది.